ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీని ఎలా అధిగమించాలి? ఇన్ఫర్టిలిటీ రావడానికి కారణాలేంటి? అదేవిధంగా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హెగ్డే హాస్పిటల్ డాక్టర్ దుర్గా వైట్ల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి? ఇందులో ఏమైనా టైప్స్ ఉంటాయా? ఎస్ అండి, ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ గనక 1 ఇయర్ వరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ఏ రకమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు వాడకుండా ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటామండి. ఓకే, రైట్. అదేవిధంగా ఇప్పుడు మనం మీరు 1 ఇయర్ లోపు రాకపోతే ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు, మరి ఈ 1 ఇయర్ లోపు వాళ్ళు ప్రయత్నించి కూడాను రాకపోతే ఇన్ఫర్టిలిటీ అన్నారా? లేదు అంటే వాళ్ళు ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడాను ప్రెగ్నెన్సీ ప్లాన్ అయితే, మన డెఫినేషన్ ప్రకారం అయితే 1 ఇయర్ అండి. 1 ఇయర్ తర్వాత కూడా అంటే రెగ్యులర్గా కలిసి వాళ్ళు వారానికి కనీసం 2-3 సార్లు కలిసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళని యూజువల్గా మనం ఇన్ఫర్టిలిటీ అని కేటగరైజ్ చేస్తాం. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కామన్గాను ఇంతకుముందు అయితే ఇన్ఫర్టిలిటీ శాతం చాలా తక్కువ ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో తీసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కాజెస్ ఏమంటారు? ఇంతకుముందు అండి ఆల్మోస్ట్ 5-10% ఆఫ్ ద కపుల్స్లో మనం ఈ ఇన్ఫర్టిలిటీ అనే బాధ చూస్తుండేవాళ్ళం, బట్ నౌ దిస్ హెస్ ఆల్మోస్ట్ డబుల్డ్ అనమాట. ఆల్మోస్ట్ 15-20% ఆఫ్ ద కపుల్స్లో మేము ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. రీజన్స్ అన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ అనమాట. ఇంతకుముందు మన ప్రీవియస్ జనరేషన్స్లో చూసుకుంటే మ్యారేజెస్ అనేవి యూజువల్గా 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ టైంలో జరిగాయి, అండ్ యూజువలీ అట్ ద ఎండ్ బై ద టైమ్ దేవర్ 25 ఇయర్స్ వాళ్ళకి 1-2 చిల్డ్రన్ పుట్టుండేవారు అనమాట. ఇప్పుడు మ్యారేజెస్ యాజ్ సచ్ ఆర్ డీలేడ్ అనమాట, అదొకటి. అండ్ టైమ్ ఫర్ ప్లానింగ్ అనమాట. యూజువలీ మ్యారేజ్ అయ్యాక కూడా వీళ్ళు 1-2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నారు. గ్యాప్ తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఒకటి పెరిగిపోతుంది, సో డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. దట్ ఈస్ వన్ రీజన్ అనమాట. అండ్ మల్టిపుల్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండి, స్మోకింగ్, ఆల్కహాల్ మేల్ పార్ట్నర్స్లో, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అండ్ ఒబేసిటీ అధిక బరువు అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం అనమాట. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అండ్ ఇంతకు ముందు ఏంటంటే ఒక ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సోషల్ స్టిగ్మా లాగా దే నెవర్ యూస్ టు డిస్కస్ విత్ అదర్ పీపుల్ అనమాట. ఇప్పుడు అంతకుముందు డాక్టర్ దగ్గరకు రావాలంటే చాలా హెసిటేట్ చేసేవారు అనమాట. ఇప్పుడు అలా లేకుండా ద మూమెంట్ దే రియలైజ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు, సో ఆటోమేటిక్గా కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, మరి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మెయిల్స్లో ఎక్కువగా ఉంటుందా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుందా? ఇంతకు ముందు ఈ ప్రాబ్లం అనేది యూజువల్గా మనం ఫీమేల్స్లో ఎక్కువ చూసేవాళ్ళం అనమాట, అంటే ప్రీవియస్ ఒక 10-20 ఇయర్స్ డౌన్ ద లేన్ అనమాట. బట్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ద కేసెస్ ఫీమేల్స్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి, ఒక 30-40% ఆఫ్ ద కేసెస్ మేల్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల వస్తున్నాయి, ఒక 10% కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంటారండి. దీంట్లో మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళిద్దరిలో అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఏదైనా లోపాలు ఉంటే కనుక దీన్ని మనం కంబైన్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని కేటగరైజ్ చేస్తాం. ఇంకొక గ్రూప్ ఉంటుందండి దీంట్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్ టెస్ట్ చేసి సీమెన్ టెస్ట్ కానీ అండం అనేది కరెక్ట్గా విడుదల అవుతుందా లేదా అని చూసుకుని ట్యూబ్స్ అన్నీ ఓపెన్గా ఉండి అయినా కూడా వీళ్ళకి 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళని మనం యూజువలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా కేటగరైజ్ చేస్తాం. ఓకే, రైట్. ఇందాక మీరు చెప్పారు 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ రాకపోతే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అన్నారు, కంపల్సరీ ఇప్పుడు అందరూ కూడా 1 ఇయర్ వెయిట్ చేయాలంటారు? లేదండి, కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయండి వేర్ అర్లీగా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే 6 మంత్స్ ట్రై చేసి అవ్వకపోతే కనుక డాక్టర్ని సంప్రదించాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ ఒకటి 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, ఇంతకుముందు ఆ ఫీమేల్ పార్ట్నర్ మీద ఏమన్నా ఓవరీకి అంటే అండాశయంకి సంబంధించిన ఏమైనా ఆపరేషన్స్ జరిగినా లైక్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటారు, డెర్మాయిడ్ సిస్ట్ అంటారు, అలాగున్నా వీళ్ళకి నెలసరి అనేది కరెక్ట్గా రాకపోయినా అంటే 2-3 నెలల్లో ఒకసారి రావడం అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, వీళ్ళకి ఇంతకుముందు ఏమైనా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంతో ఏమైనా సఫర్ అవుతున్నా కానీ వీళ్ళు దే హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్ మేబీ ఇన్ 6 మంత్స్. కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే పద్మ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మ్యారేజ్ 4 ఇయర్స్ అయిపోయింది మేడం. ఓకే, అయితే మ్యారేజ్ 4 ఇయర్స్ అవుతుంది. చెప్పండి. మ్యారేజ్ 4 ఇయర్స్ అవుతుంది. ఓకే, లాప్టోస్కోపీ సర్జరీ చేస్తే ట్యూబ్ లేదని యూట్రస్ డెవలప్ లేదని చెప్పారు మేడం. ఓకే, 2 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ అవడానికి ఛాన్స్ ఉంటుందా? అంటే చూసుకోవాలండి మనకి లాప్రోస్కోపీలో యూట్రస్ సైజ్ ఎంత ఉంది, ఉన్న రిమైనింగ్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి ప్రెగ్నెన్సీ అనేది. ఓకే, రైట్. అదేవిధంగా ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి?
అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి. నేను ఒక చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నార్మల్గా ఎవ్రీ మంత్ ఎగ్ అనేది అండాశయాల ద్వారా రిలీజ్ అవుతాయండి. దిస్ ఇస్ అండాశయాలు అండ్ ఇది ట్యూబ్స్ అండ్ దిస్ ఇస్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. దిస్ ఇస్ ఇది అండాశయము, దిస్ ఇస్ ట్యూబ్ అండ్ ఇది గర్భాశయం అంటారనమాట. ఎవ్రీ మంత్ అండాశయం నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టైంలో కనుక భార్యాభర్తలు కలిసి ఉంటే ఈ వీర్యం అనేది ఈ వజానాల్లో డిపాజిట్ అవుతుంది అనమాట. సో దీంట్లోంచి ఈ వీర్య కణాలు అనేవి దీంట్లోంచి స్లోగా ట్రావెల్ చేసుకొని అంటే స్విమ్ చేసుకొని ఈ ట్యూబ్స్ ద్వారా వచ్చి ఇక్కడికి సెటిల్ అవుతాయి అనమాట. సో ఈ పార్ట్ ఈ కొన భాగంలో ఉండే ట్యూబ్ ఏదైతే ఉందో ఇది ఎగ్ని పిక్ చేసుకుంటుంది అనమాట. పిక్ చేసుకొని ఈ ట్యూబ్లోకి తీసుకొని వస్తుంది అనమాట. సో ఫర్టిలైజేషన్ అనేది మెయిన్గా ఇక్కడే జరుగుతుంది అనమాట. అంటే ఎగ్ స్పర్మ్ ఫస్ట్ మీట్ అయ్యే ప్లేస్ ఇది అండ్ పిండం ఏర్పడేది ఫస్ట్ ఇక్కడే అనమాట. సో ఒకసారి పిండం ఏర్పడ్డాక స్లోగా రిలీజ్ అయ్యి మనకి గర్భాశయంలోకి వస్తుంది అనమాట. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి అండం అనేది, దాని క్వాలిటీ కానీ బాగుండాలి అండ్ నంబర్ కూడా బాగుండాలి అండ్ ట్యూబ్ క్వాలిటీ అంటే ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఒకటే కాకుండా వాళ్ళ ట్యూబల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ ఉండాలి. అండ్ గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్, ట్యూమర్స్ కానీ ఎటువంటి పొరల్ లాంటివి ఏవి ఉండకూడదు అనమాట. అండ్ మేల్ ఫ్యాక్టర్స్కి చూసుకుంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్ కానీ, స్పర్మ్ మొటిలిటీ కానీ అండ్ వాళ్ళ ఆకారం, షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ కానీ నార్మల్ ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అవి కాకుండా కొన్ని హార్మోన్స్ ఉంటాయి లైక్ థైరాయిడ్ హార్మోను, ప్రొలాక్టిన్ హార్మోన్స్, అవి నార్మల్ లెవెల్స్లో ఉండే అవసరం చాలా ఉంటుంది అనమాట. అదే కాకుండా లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, హెల్దీ డైట్ కానీ, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో రాజేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే, చెప్పండి రాజేష్ గారు. మేడం చెప్పండి రాజేష్ గారు. మేడం మాకు రీసిజరింగ్ చెప్పినామండి మా భార్యకి. ఏంటండి? రీసిజరింగ్ చెప్పినామండి మా భార్యకి. ఓకే మేడం, 5 ఇయర్స్ అయింది చేపించి, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే, మళ్ళీ కావట్లేదండి. అంటే రీసిజేరియన్ అంటే మీరు అనేది ట్యూబ్స్ ఇంతకు ముందు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ మళ్ళీ రివర్స్ చేశారా అండి? అదేనండి మీరు చెప్పేది? అవునండి మేడం. ఓకే, 5 ఇయర్స్ అయిందండి మీరు ట్రై చేసి? అవునండి. ఓకే, ఎప్పుడు వచ్చింది మీ లాస్ట్ ప్రెగ్నెన్సీ? ఎప్పుడు వచ్చింది? 5 ఇయర్స్ అంటే చేపించిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే, వచ్చి క్లీన్ చేపించినామండి. అంటే పోయిందండి ప్రెగ్నెన్సీ, వచ్చి పోయిందండి. ఓకే, మళ్ళీ కావట్లేదు మేడం అప్పటి నుండి. ఓకే, మీ స్పర్మ్ టెస్ట్ అంతా నార్మల్ ఉందా అండి? ఓకే ఉంది మేడం. యూజువల్గా అండి ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ సర్జరీ చేసాక యూజువల్లీ ఫస్ట్ 1 ఇయర్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు. 1 ఇయర్లో ఆల్రెడీ మీకు వచ్చింది అంటున్నారు, మిస్క్యారేజ్ అయింది అంటున్నారు. ఈ మిస్క్యారేజ్ వల్ల కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ట్యూబ్స్ రీబ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. సో మీ వైఫ్ ఏజ్ ఎంతండి? ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీకి వెళ్తే బెటర్ అండి, ఎందుకంటే ట్యూబ్ యూజువలీ అబార్షన్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మరి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మనం ఓవరీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం? అంటే ఓవరీస్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం మనం చూసేది పీసీఓఎస్ అంటారండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి ఓవరీ రిలేటెడ్ సమస్యలతో వచ్చే వాళ్ళకి దిస్ ఇస్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కేసెస్లో మనం పీసీఓఎస్ కండిషన్ చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళలో ఏముంటుంది అంటే నెలసరి అనేది కరెక్ట్గా రాదు. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వీళ్ళకి 15 డేస్ 20 డేస్ అలా డీలే అవుతుంది. ఒక్కొక్కసారి 2 మంత్స్ 3 మంత్స్ వరకు కూడా వీళ్ళకి నెలసరి అనేది రాదనమాట. దాంతోపాటు వీళ్ళకి అధిక బరువు ఉంటారు. ఈ అధిక బరువు ఉండడం వల్ల వీళ్ళకి మేల్ హార్మోన్స్, మగ హార్మోన్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి అవాంఛిత రోమాలు, మళ్ళీ ఈ మొటిమలు అంటారు కదా, అవి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి రవికుమార్ గారు, మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి రవికుమార్ గారు. మేడం, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, మాకు పెళ్ళి ఇప్పటికి 5 ఇయర్స్ అయింది మేడం. ఓకే, ఇంతకుముందు మా మిస్సెస్ కి పిసిఓడి ప్రాబ్లం, అది నీటి బుడగలు అంటారు కదా. అవును, ఆపరేషన్ చేయించాం మేడం లాప్రోస్కోపి. ఓకే, తర్వాత ఐయుఏ చేయించుకోమని చెప్పారు. ఓకే, ఐయుఏ కూడా 3 టైమ్స్ చేయించాం మేడం. ఓకే, అయినా కూడా ప్రెగ్నెన్సీ ఏం కావట్లేదు. ఓకే, వయసు ఎంత అండి ఇప్పుడు మీ వైఫ్? ఏజ్ మేడం, మా వైఫ్ కా మేడం? అవును, 22 మేడం.
22 ఇయర్స్ అంటున్నారు. ఓకే ఓకే. సో యూజువల్ గా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లో లాప్రోస్కోపీ చేసి మనం యూజువల్ గా నీటి బుడగలు అనేది రప్చర్ చేస్తామండి. ఇది రప్చర్ చేశాక బెస్ట్ సక్సెస్ రేట్స్ యూజువల్లీ 1 ఇయర్ లో ఉంటాయండి. 1 ఇయర్ ఆర్ మాక్సిమం 2 ఇయర్స్ లో ఉంటుంది. 2 ఇయర్స్ లో గనక వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, మరి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ట్యూబ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ట్యూబ్స్లో మనకి ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ట్యూబ్ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంట్. అంటే ఓపెన్ ఉండడమే కాకుండా దాని మొటిలిటీ కానీ దాన్ని ఎగ్ పిక్ చేసుకునే కెపాసిటీ కానీ ఉండాలన్నమాట. సో దాంట్లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా, సో బ్లాక్ ఉంటే కనుక స్పర్ము ఎగ్ కలవడం అనేది జరగదన్నమాట. అది ప్లస్ ఈ ట్యూబ్స్ పక్కన కొన్ని పెరిట్యూబల్ అదెషన్స్ అని ఉంటాయన్నమాట. ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్లో పక్కన ఉండే పెరిటోనియం అంతా అతుక్కుపోయి ఉంటుంది అన్నమాట. అతుక్కుపోవడం వల్ల ఈ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. సో అండ్ ఎగ్ పిక్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకి తగ్గుతాయి. అండ్ మనకి ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఒకటి మోస్ట్ కామన్లీ మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ట్యూబ్లో ఉండే కొన భాగము బ్లాక్ అయిపోయి ఈ ట్యూబర్క్లోస్ ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయిపోయి ఉబ్బిపోతూ ఉంటుంది అన్నమాట ట్యూబ్. సో దిస్ ఈస్ కాల్డ్ హైడ్రోసాల్పింగ్స్ అనమాట. హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా సరే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. అదే కాకుండా మనం ఇంతకుముందు ఏమైనా ట్యూబ్స్ మీద ఏమైనా ఆపరేషన్స్ జరిగాయా, అంటే ఇంతకుముందు ట్యూబ్స్లో ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటి ప్రెగ్నెన్సీ వచ్చి ఏమైనా ట్యూబ్ తీసేయడం ఏమైనా జరిగిందా లేదో అది చూసుకోవాలన్నమాట. ఓకే, మరి మేల్ ఇన్ఫర్టిలిటీలో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావడానికి కాజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, మేల్ ఇన్ఫర్టిలిటీ అండి బేసిక్గా హస్బెండ్ సీమెన్లో ఏమన్నా కౌంట్ కానీ లేకపోతే మూమెంట్ ఆఫ్ ద స్పర్మ్స్ కానీ లేకపోతే స్పర్మ్స్ ది ఆకారం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని అంటామండి. దీంట్లో కూడా రకరకాలు ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్ యూ నంబర్ కౌంట్ వచ్చేసి మన డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా అని ఒకటి ఉంటుందండి. 2010లో ఒక లేటెస్ట్ క్రైటీరియా ఇచ్చారు. సో దాంట్లో 15 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ కన్నా తక్కువ ఉంటాయి ఒక ఎంఎల్ ఆఫ్ సీమెన్లో కనుక దాన్ని మనం కౌంట్ తక్కువ అని చెప్పొచ్చు అనమాట. సో అది యూజువలీ 15 మిలియన్స్ కన్నా తక్కువ ఉంటే కనుక మనం ఒలిగోజూస్పోమియా అని అంటాం అనమాట. ఇంకొక కండిషన్ ఏంటంటే మూమెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ అది మనకి భార్యభర్తలు కలిసాక వీర్యంలోంచి ఆ కణాలు ఏదైతే ఉన్నాయో అవి ట్యూబ్ వరకు వెళ్ళాలి చేరుకోవాలి అనుకుంటే మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక తక్కువ ఉంటే దాన్ని మనం ఎస్టెనోజూస్పోమియా అని అంటాం అనమాట. అండ్ షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ నెక్స్ట్ ఆకారం అనమాట. ఆకారం ఏమన్నా అబ్నార్మల్ ఉండి ఇది ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. కాల్ తీసుకుందాం. హలో, హలో మేడం. భరత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం అండి, మాకు మ్యారేజ్ అయ్యి 70 ఇయర్స్ అవుతుంది. ఓకే, మాకు కాలేదు మేడం. ఎటువంటి టెస్ట్లు అన్నా చేయించుకున్నారండి? చేసుకున్నామండి. ఏమేమి చేయించారు? మీ కౌంట్ ఎలా ఉందండి? కౌంట్ 10% ఉందండి. 10%. అండ్ మీ వైఫ్ టెస్ట్లన్నీ చేయించారా? అండం అనేది కరెక్ట్గా విడుదల అవుతుందా? అండం ఒకసారి విడుదల అవుతుంది, ఒకసారి విడుదల అవుతుంది. ఓకే, నెలసరి కరెక్ట్గా వస్తుందా అండి? నెలసరి ఒకసారి లేట్ వస్తుంది, ఒకసారి ముందు వెనుక ఉంది. ఓకే ఓకే. ఇంతకుముందు ఏమైనా ప్రొసీజర్స్ చేయించుకున్నారా అండి, ఐయుఐ కానీ ఏమైనా? ఎందుకంటే మ్యారేజ్ అయ్యి కూడా మీకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయ్యింది. మ్యారేజ్ చేసినప్పుడు నాకు 7 డేస్ ఒక బాబు పుట్టారండి. 7 మ్యారేజ్ అయినప్పుడు 2000 చేసుకుంటే 2007లో నాకు ఒక బాబు పుట్టారండి. ఓకే, బాబు పుట్టిన తర్వాత మాకు చాలా అనుకున్నాం కానీ దీని గురించి ఆలోచించలేదు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2011లో చనిపోయింది. ఓ సో సారీ. చనిపోయిన తర్వాత మళ్ళీ బాబుతో మళ్ళీ తిరగడం మొదలు హాస్టల్ తిరగడం మొదలు పెట్టాను. ఓకే ఓకే. మీరు బేసిక్గా మీరు స్పర్మ్ కౌంట్ అనేది 10% అని చెప్తున్నారు. సో డెఫినెట్లీ నార్మల్ కన్నా తక్కువ ఉందండి. అదే కాకుండా మీ వైఫ్ యొక్క అండాశయాల్లోంచి ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకొని AMH అని ఒక హార్మోన్ ఉంటుంది అన్నమాట. ఆ హార్మోన్స్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉండే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు హెల్ప్ దొరుకుతుందండి. ఓకే, ఇందాక మీరు చెప్పారు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని. అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అంటే మన దగ్గరికి కప్పులు వచ్చినప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తామండి. సిమెన్ అనాలిసిస్ హస్బెండ్ది అండ్ వైఫ్ది ఒక ట్యూబ్ టెస్ట్ ఒకటి చేస్తాము. అండం అనేది కరెక్ట్గా విడుదల అవుతుందో లేదో అన్నది చూసుకుంటాం అనమాట. ఈ మూడు సినారియోస్ ఏవి ప్రాబ్లం లేకపోతే కనుక అయినా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వీళ్ళని మనం యూజువల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కేటగరైజ్ చేస్తాం అనమాట. ప్రెగ్నెన్సీ రాకపోతే యూట్రస్లో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి? యూజువలీ యూట్రస్ అనేది నార్మల్ సైజ్ వచ్చేసి అరౌండ్ 6 to 7 సెంటీమీటర్స్ ఉంటుందండి. దిస్ 6 to 7 సెంటీమీటర్స్ ఒక బేబీ డెవలప్ అయ్యే కొద్దీ దగ్గర దగ్గర డెలివరీ అయ్యే టైంకి 9 మంత్స్ టైంకి దగ్గర దగ్గర 35 to 40 సెంటీమీటర్స్
పెరుగుతుంది అనమాట. ఇట్స్ అన్ ఎలాస్టిక్ స్ట్రక్చర్ అనమాట. సో కొంతమందికి పుట్టుకతోనే యూట్రస్ అనేది గర్భాశయం అనేది చిన్న సైజులో ఉంటుంది అనమాట. సో అది కొన్ని ట్రీట్ చేయొచ్చు, కొన్ని ట్రీట్ చేయలేని కండిషన్స్ కూడా ఉంటాయి. ట్రీట్ చేయగలిగే కండిషన్స్కి మనం కొన్ని హార్మోన్స్ అలాగిచ్చుకొని సైజ్ ఒక 3-4 మంత్స్ మెడికేషన్స్ ఇచ్చుకొని సైజ్ పెంచి దాని తర్వాత మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా గర్భాశయంలో మధ్యలో ఒక పొర ఉంటుందండి, దాన్ని మనం యూట్రైన్ సెప్టమ్ అని అంటాం. అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే హిస్టరోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఆ సెప్టమ్ని కట్ చేసుకోవచ్చు అనమాట. హిస్టరోస్కోపిక్ సెప్టమ్ రిసెక్షన్ అని అంటారనమాట దీన్ని. అదే కాకుండా మనకి ఫైబ్రాయిడ్స్ అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం మనము. యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అది క్యావిటీని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం సర్జరీ అవసరమైతే హిస్టరోస్కోపీ ద్వారా సర్జరీ చేసుకోవాలి. ఓకే, మరి ఇందాక మీరు చెప్పారు ఓవరీస్లో పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తూ ఉందని, మరి ఇది కానీ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అత్యాధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్గా ట్రీట్మెంట్ ఫస్ట్ ట్రీట్మెంట్ కన్నా ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ అండి. పీసీఎస్ యూజువలీ వెన్ దే కమ్ టు అస్ ఆ సిమ్టమ్స్ని బట్టే మనం ఒక అంచనాకు వచ్చేయచ్చు అనమాట, ఓకే ఈ పేషెంట్ పీసీఎస్తో సఫర్ అవుతుంది అనేసి. అది కాకుండా మనకి కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయండి. స్కాన్ అంటే నెలసరి వచ్చిన 2వ రోజు కొన్ని స్కాన్లు చేసుకో, ఒక స్కాన్ ఉంటుంది అనమాట, యాంటల్ ఫాలికల్స్ అని చూస్తాం అనమాట. సో దాన్ని బట్టి డయాగ్నోస్ అయ్యాక కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా చేసుకొని ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయన్నది చూసుకుంటాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్లోకి వస్తే వెయిట్ రిడక్షన్ అండి. ఒక వాళ్ళ బాడీ వెయిట్లోంచి ఒక 5-10% వెయిట్ రిడ్యూస్ చేయగలిగితే వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అదొకటి. నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంది, ఎగ్ విడుదల అనేది కూడా కరెక్ట్గా జరుగుతుంది అనమాట. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి కొన్ని మెడికేషన్స్ ఎగ్ గ్రో అవ్వడానికి మేము ఇచ్చి ఆ ఎగ్ గ్రో అవుతుందా లేదా అనేది స్కాన్ ద్వారా మనం ట్రాక్ చేసుకొని చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ఎగ్ గ్రో అవుతుందో అప్పుడు మెచ్యూర్ సైజ్కి వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ టైంలో మనము భార్యాభర్తల్ని కలిసి ఉండమని చెప్తాం అనమాట. సో ఇలా చేస్తే అంటే ఇది బేసికల్లీ మానిటర్ చేస్తున్నాం మనం. పీసీఓఎస్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎగ్ అనేది టైంకి విడుదల అవ్వదు అనమాట. సో అది మనం ఇక్కడ ప్లాన్ చేసి ఆ టైమింగ్ అనేది వీళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి పీసీఓడిలో లాప్రోస్కోపీ చేస్తారు అని విన్నాము, మరి పీసీఓడిలో ఈ లాప్రోస్కోపీ రోల్ ఏంటి? పీసీఓఎస్ ఉంటే ప్రతి ఒక్కరికి లాప్రోస్కోపీ అవసరం ఉండదండి. కొన్ని మెడికేషన్స్ ఇచ్చుకుంటేనే ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద కపుల్స్ ఏవైతే ఉన్నా వాళ్ళు మంచి మెడికేషన్స్కి రెస్పాండ్ అవుతారు. అయినా రెస్పాండ్ అవ్వకపోయి ఎన్ని మెడికేషన్స్ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా సరే వీళ్ళ కండం అనేది గ్రోత్ లేకపోతే అప్పుడు కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉంటాయండి, ఏఎంహెచ్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అని. ఆ హార్మోన్స్ చేసుకుని ఈ హార్మోన్స్ కనుక చాలా హై లెవెల్స్లో ఉంటే అప్పుడు మనం లాప్రోస్కోపిక్ చేసుకొని ఆ డ్రిల్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఎలక్ట్రోకాటరీ అని ఉంటుంది, ఆ కాటరీ ద్వారా ఏదైతే నీటి బుడుగలు ఉంటాయో దాన్ని మనం పంచర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకుంటే ఆ హార్మోన్స్ అనేది కొంచెం లెవెల్స్ తగ్గి నెలసరి అనేది కరెక్ట్గా వచ్చి అండాశయాలు కొంచెం కరెక్ట్గా విడుదల అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి అనమాట. పీసీఓడిలో IUI కానీ IVF కానీ ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ అండి, నార్మల్గా మన ఒక కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఎగ్ గ్రో అవ్వడానికి మనం ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం న్యాచురల్ సైకిల్ ట్రై చేస్తాం. ఒక 2-3 సైకిల్స్ వీళ్ళకి ఫెయిల్ అవుతాయి కనుక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం IUI చేస్తాం అనమాట. IUI విత్ దీస్ మెడికేషన్స్ యూజువలీ సక్సెస్ రేట్స్ డబుల్ అవుతాయి అనమాట. అది కాకుండా కొంతమందికి హార్మోన్ లెవెల్స్ హై లేకుండా కూడా వీళ్ళకి నీటి బుడుగలు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి కండిషన్స్లో డ్రిల్లింగ్ అనేది ఇట్స్ నాట్ అ గుడ్ ఆప్షన్ అనమాట. ఇలాంటి కేసెస్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీకి వెళితే కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది IVM కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, అసలు ఈ IVM అంటే ఏంటి? IVM అనేది యూజువల్గా మనము 2 కాజెస్ ఉంటాయండి ఎందుకు చేస్తాం అనే దానికి. దీంట్లో ఒకటి పీసీఓఎస్, సివియర్ పీసీఓఎస్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, వీళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ అనే ఒక ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటుంది నార్మల్ రెగ్యులర్ IVF చేస్తే వాళ్ళకి. అండ్ కొంతమందికి క్యాన్సర్స్ లేకపోతే వేరే ఎనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీళ్ళకి మనం ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వలేదు. బికాస్ నార్మల్ IVF లో మనం దగ్గర 10-12 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఆ నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ టు ద పేషెంట్ రిడ్యూస్ చేయడానికి ఒక 6-7 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక ఎగ్ ఒక సఫిషియెంట్ సైజ్కి రీచ్ అయ్యాక అప్పుడు ఆ ఎగ్స్ అనేది మనం బాడీలోంచి తీసి మెచ్యూరేషన్ ఏదైతే ఉందో అది మనం ల్యాబ్లో చేస్తామన్నమాట. కొంతమందికి ట్యూబుల్లో బ్లాక్స్ ఉంటాయి, అంటే వాటర్ బబుల్స్ అని, వాటర్ ట్యూబుల్ బ్లాక్స్ అని చెప్తూ ఉంటారు కదా, మరి ఇవి రావడానికి కాజెస్ ఏంటి, మనం సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా వీటికి? సిమ్టమ్స్ అస ట్యూబ్స్లో యూజువలీ సిమ్టమ్స్ ఏమి ఉండవండి. ట్యూబ్స్లో ఓన్లీ సిమ్టమ్ దే హ్యావ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడమే ఒక పెద్ద సిమ్టమ్ అనమాట. సో యూజువలీ వీళ్ళకి ట్యూబుల్ బ్లాక్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ట్యూబుల్ ఇన్ఫర్టిలిటీ. దాంట్లో మెయిన్లీ ఒక రకరకాల క్రిములు ఉంటాయి అనమాట, నైసీరియా అంటారు, క్లమేడియా అంటారు, ట్యూబర్క్లోసిస్ అంటారు. సో మన ఇండియాలో చూసుకుంటే ట్యూబర్
ట్యూబర్క్లోసిస్ అనే ఒక ప్రాబ్లంతో వీళ్ళకి ఎక్కువగా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉంటుంది. అండ్ ట్యూబర్క్లోసిస్ అన్న వెంటనే అందరూ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తారు. లైక్ లంగ్ ట్యూబర్క్లోసిస్కి జెనటల్ ట్యూబర్క్లోసిస్కి డిఫరెన్స్ ఏంటంటే, లంగ్ ట్యూబర్క్లోసిస్లో దగ్గు, జ్వరం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ జెనటల్ ట్యూబర్క్లోసిస్ ఇటు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవన్నమాట. ఓన్లీ సిమ్టమ్ దే హ్యావ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ, ఫెయిలియర్ టు కన్సీవ్. వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉందనుకోండి, మరి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? అంటే నార్మల్గా ఒక రెండు టైప్స్, ఎగ్ అనేది నెల నెల వేరే వేరే ఓవరీస్లో రిలీజ్ అవుతుంది. ఒక నెల ఈ ఓవరీలో రిలీజ్ అవ్వచ్చు, ఒక నెల ఈ ఓవరీలో రిలీజ్ అవ్వచ్చు. సో ట్యూబ్స్ రెండు ఓపెన్గా ఉంటే దగ్గర దగ్గర ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ 100%, బట్ ఒక్క ట్యూబ్ కనుక బ్లాక్ అయి ఉంటే కనుక 60-70% ఛాన్సెస్ ఉంటాయండి వాళ్ళకి ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బట్ వీళ్ళకి ఏంటంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేసే అవసరం లేదు. 6 మంత్స్ వరకు ట్రై చేసి వీళ్ళకి అవ్వకపోతే దెన్ డెఫినెట్లీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర ఒక ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది మెయిన్ రకం పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్స్ అయిపోవడం కానీ, ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే అబార్షన్స్ అవ్వకుండాను, ఇఫ్ ఇన్ కేసు అంగవైకల్యంగా పుట్టే వాళ్ళని కూడాను మంచిగా పుట్టించడానికి అలాంటి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ అండి. యూజువల్గా మేనరికం సంబంధం అనేది మనకి ఈ సౌత్ ఇండియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఏంటంటే జీన్స్ అనేది మనకి ఒకే ఫ్యామిలీ నుంచి రెండు జీన్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేది ఎక్కువగా కనబడుతుంటాయి అనమాట. సో వీళ్ళల్లో ఏంటంటే కామన్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్, అంటే 2nd మంత్ 3rd మంత్ లోపు వీళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలాంటి కేసెస్లో మనం ఒక 2-3 అంటే ఒకసారి అబార్షన్ అయినంత మాత్రాన వాళ్ళకి మళ్ళీ అబార్షన్స్ అవుతుంది అన్నది ఏమి ఇట్స్ నాట్ నెసెసరీ అండి. సో ఒక నెక్స్ట్ సైకిల్, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చూసుకోవచ్చు. అది కూడా రిపీట్ అవుతాయి కనుక దెన్ కొన్ని టెస్టులు ఉంటాయి అనమాట, కేరియోటైపింగ్ అని, వైక్రోమోజోమ్ టెస్టులు అవి కొన్ని ఉంటాయి. అవి చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫర్టిలిటీకి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? యూజువల్గా అండి మనకి ఇంతకుముందు సక్సెస్ రేట్స్ బాగా 20%, 30% అలాగే ఉండేది. ఈ మధ్య కాలంలో సక్సెస్ రేట్స్ అనేది బాగా పెరిగింది బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక 40-50% ఆఫ్ ద కపుల్స్ యూజువలీ ఒక ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. డిపెండ్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద ఫీమేల్స్, వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, హస్బెండ్ స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కపుల్స్కి ఒక అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత, ఒక 1 ఇయర్లో కానీ 2 ఇయర్స్లో కానీ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి. కొంతమందికి 6 ఇయర్స్, 7 ఇయర్స్ వచ్చేస్తుంది. ఇందుకు కాసెస్ ఏంటి? ముందుగా రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? అంటే దిస్ ఈస్ కాల్డ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు డిఫికల్టీ ఉంది అని అంటే దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఒకటి, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ డెఫినెట్గా పెరుగుతుంది. సో ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అదే కాకుండా ట్యూబ్స్లో, అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ మోస్ట్ కామన్లీ మనం ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఇందాక మీకు ఆల్రెడీ చెప్పానండి, లైక్ మనకి హస్బెండ్ తరపు నుంచి స్పర్మ్ కౌంట్, మోటిలిటీ అండ్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఆకారం ఆఫ్ ద స్పర్మ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఫీమేల్ తరపు నుంచి ఎగ్స్ నుంచి అండాశయాల నుంచి కరెక్ట్గా అండం అనేది నెల నెల కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి, యూట్రస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి, అండ్ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉండి మంచి ఫంక్షన్ చేస్తూ ఉండాలన్నమాట. అవి కాకుండా లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఇది రావడానికి కాజెస్ ఏంటి? అంటే ఎండోమెట్రియోసిస్కి రకరకాల థియరీస్ ఉన్నాయండి. వన్ థియరీ ఇస్ దాట్ నార్మల్గా మెన్స్ట్రువల్ బ్లడ్ వచ్చేసి ఇది ఒక లోపల ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ని మనం ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియంలోంచి ఎవ్రీ మంత్ షెడ్ అయ్యి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ లాగా వస్తుంటుంది అనమాట. సో ఈ మెన్స్ట్రువల్ బ్లీడ్ ఒక్కొక్కసారి రివర్స్ వెళ్ళిపోయి ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ స్ప్రెడ్ అయితే కనుక దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అదే కాకుండా ఈ ఎండోమెట్రియల్ పొర ఏదైతే ఉందో అది వేరే వేరే ఆర్గన్స్కి, పెల్విస్లో ఆర్గన్స్లో అటాచ్ అయి ఉంటే కనుక ఎవ్రీ మంత్ ఇక్కడ బ్లీడింగ్తో పాటు ఆ ఏరియాస్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఈ ఓవరీలో ఆ ఎక్కువ బ్లీడింగ్ అవి అది ఒక సిస్ట్ లాగా ఫార్మ్ అవుతుంది అనమాట, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని అంటారనమాట. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే అండాశయంలోంచి అండం అనేది నంబర్ తగ్గిపోతాయి, ప్లస్ డెఫినెట్లీ క్వాలిటీ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఓకే, హెగ్డే హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.